అది 2007వ సంవత్సరం. వెస్టిండీస్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. లాస్ట్ టైం మన వాళ్ళు ఫైనల్స్ వరకు వెళ్ళారు కాబట్టి ఈసారి కప్ మనదే అన్న ధీమాతో ఫ్యాన్స్ అంతా టీమిండియాను నెత్తి మీద పెట్టుకున్నారు. ఒక్కో ఆటగాన్ని ఒక్కో దేవుళ్లా కొలుస్తూ వరల్డ్ కప్ చూసేందుకు రెడీ అయ్యారు. కానీ ఇంతలోనే ఫస్ట్ మ్యాచ్లో షాక్. పసికొనగా పిలుచుకునే బంగ్లాదేశ్ టీం మన టీమిండియాను ఓడించింది. అయితే ఫ్యాన్స్ యొక్క నిరాశను పోగొట్టేలా మన టీం రెండో మ్యాచ్లో బెర్ముడా టీంను చిత్తుగా ఓడించింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు సూపర్ ఎయిట్ దశకు వెళ్ళిపోతాం. కానీ ఇంతలోనే మన వాళ్ళకు గుండె పగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్లో మన వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. కనీసం సూపర్ ఎయిట్ దశకు కూడా వెళ్లకుండానే ఇంటికి వచ్చేశారు. దీంతో ఒక్కసారిగా భారతదేశం అంతా బగ్గుమంది. కోటి ఆశలు పెట్టుకున్న మన క్రికెట్ టీం కనీసం పోరాడకుండానే వరల్డ్ కప్ నుండి నిష్క్రమించారు. ఐర్లాండ్ మరియు బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న టీంలు దర్జాగా సూపర్ ఎయిట్ దశలో ఆడుతుంటే మనం మాత్రం టీవీల ముందు కూర్చుని వాళ్ళ మ్యాచ్లు చూడవలసిన పరిస్థితి. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నడి రోడ్డుపై ఆటగాళ్ళ యొక్క దిష్టి బొమ్మలను తగలబెట్టారు. దీంతో టీమిండియా పని అయిపోయింది. సొంత ఫ్యాన్స్ మిమ్మల్ని ద్వేషిస్తున్నారని చెప్పి మిగిలిన క్రికెట్ దేశాలన్నీ మనల్ని చూసి నవ్వుకున్నాయి. అయితే ఈ హీట్ చల్లారకముందే అదే ఏడాది మరి వరల్డ్ కప్ ఆడేందుకు మన టీమిండియా సిద్ధమైంది. ఈసారి కూడా ఓడిపోతే మన టీంని ఇంకా పాతాళానికి తొక్కేస్తారు. ఆటగాళ్ళపై చాలా ఒత్తిడి నెలకొంది. సరిగ్గా ఈ టైంలోనే బీసీసీఐ రాంచీ నుండి జులపాల జుట్టుతో వచ్చిన ఒక ఆటగాన్ని మన టీమిండియా క్యాప్టెన్గా నియమించింది. చిన్న వయసులోనే టీం భవిష్యత్తు మొత్తం ఆ కుర్రాడి చేతిలో పెట్టారు. బట్ ఓడిపోయి ఇంటికి వెళ్తే మళ్ళీ తలెత్తుకునే పరిస్థితి లేదు. పైగా ఎలాంటి అనుభవం లేని కొత్త కుర్రాళ్ళు పొట్టి ఫార్మట్ ఆడేందుకు రెడీ అయ్యారు. కానీ ఎవరు కూడా అంత నిమ్మలంగా లేరు. అందరిలోనూ దిగులు వాతావరణం. అప్పుడొచ్చాడు ప్రపంచంలోనే ది కూలెస్ట్ క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. నాకౌట్ స్టేజ్కి వెళ్తే చాలు మనమేదో సాధించేసినట్టు అని ఫీల్ అవుతున్న మన ఇండియన్ క్రికెట్ టీంలో ఒక సరికొత్త ఉత్తేజాన్ని నింపాడు. వింత వింత వ్యూహాలు మరియు ఎత్తుగడలతో బలమైన ప్రత్యర్థులను సైతం చిత్తు చేసుకుంటూ వెళ్ళిపోయేలా మన టీంను ఒక ఎదురులేని శక్తిగా మార్చాడు. సెమీఫైనల్లో కంగారులను సైతం కంగు తినిపించి మొదటి T20 వరల్డ్ కప్లోనే మన టీమిండియాను ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. అంతేకాదు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ను ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక బౌలర్కి ఇచ్చి మన చిరకాల ప్రత్యర్థిను ఇంటికి సాగనంపాడు. 6 నెలల క్రితం మన టీమిండియా కోల్పోయిన గౌరవాన్ని T20 ప్రపంచ కప్ గెలిచి తిరిగి తలెత్తుకునేలా చేశాడు. అయితే అంతటితో అతని దాహం తీరిపోలేదు. 28 ఏళ్ల పాటు కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూసిన వన్డే వరల్డ్ కప్ అప్పటి వరకు పూర్తిగా ఎప్పుడూ గెలవని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ర్యాంకింగ్స్లో 1 స్థానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన విజయాలను ఆ మహేంద్రుడు మన టీమిండియాకి అందించాడు. సో అలాంటి మహేంద్రుడి యొక్క పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఈరోజు మనమైతే ఎంఎస్ ధోని యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ గురించి వీడియోలో తెలుసుకుందాం. ధోని పూర్తి పేరు మహేందర్ సింగ్ ధోని. అలాగే అందరూ అతని ముద్దుగా మాహి అని పిలుస్తారు. ఇక ధోని 1981వ సంవత్సరం జూలై 7వ తేదీన ప్రస్తుత జార్ఖండ్ రాజధాని అయిన రాంచీ నగరంలో జన్మించాడు. తండ్రి పేరు పాన్ సింగ్. ఈయన ఒక పంపు ఆపరేటర్గా పనిచేసేవారు. తల్లి పేరు దేవకీ దేవి. ఈమె ఒక హౌస్ వైఫ్. ఇక ధోని వాళ్ళ కుటుంబం ఒక హిందూ రాజపుత్ ఫ్యామిలీ. అలాగే తన పేరెంట్స్ కూడా ఉత్తరాఖండ్లోని లాలి అనే విలేజ్కు చెందినవారు. అండ్ ధోనికి నరేంద్ర సింగ్ అనే అన్నయ్యతో పాటు జయంతి గుప్తా అనే ఒక అక్క కూడా ఉంది. ఇక ధోనీకి చిన్న వయసు నుండి ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. తను DAV జవహర్ విద్యామందిర్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా ఫుట్బాల్ ఆడేవాడు. అంతేకాకుండా తన స్కూల్ ఫుట్బాల్ టీంలో ఒక గోల్ కీపర్గా అందరిని అలరించేవాడు. సరిగ్గా ఈ టైంలోనే ఆ స్కూల్ క్రికెట్ టీంకి వచ్చిన రంజన్ బెనర్జీ గారు ధోని యొక్క గోల్ కీపింగ్ స్కిల్స్ చూసి ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. అంతేకాకుండా ధోనీలో స్ఫూర్తిని నింపి క్రికెట్ వైపు దృష్టి మళ్ళేలా చేశారు. ఇక తర్వాత వికెట్ కీపర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ధోని తన కోచ్కి తెలియకుండా బ్యాటింగ్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో అతను చాలా తక్కువ టైంలోనే ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా అందరినీ మెప్పించాడు. అలాగే కమాండో క్రికెట్ క్లబ్లో జాయిన్ అయ్యి తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా U16 విభాగంలో వినో మన్కర్ ట్రోఫీ, కూచి బిహార్ ట్రోఫీ ఇలా చాలా టోర్నమెంట్స్లో అద్భుతంగా రాణించి ఒక టాలెంటెడ్ జూనియర్ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. అయితే అతని బ్యాటింగ్ ప్రతిభ మాత్రం CCL టీం తరఫున టాప్ ఆర్డర్ ఆడినప్పుడు బయటపడింది. దీంతో ధోని నేరుగా బీహార్ టీంలో ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. అలాగే U19 లెవెల్తో పాటు రంజీ ట్రోఫీలో కూడా అద్భుతంగా రాణించి ఇండియా తరఫున U19 వరల్డ్ కప్లో ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే అతని కలలు నిజమవ్వలేదు. డొమెస్టిక్ లెవెల్లో ఎంత బాగా ఆడినా కానీ U19 వరల్డ్ కప్లో ఇండియా తరఫున ఆడేందుకు అతన్ని సెలెక్ట్ చేయలేదు. ధోని కన్న కళ చెదిరిపోయింది. కానీ ధోని మాత్రం నవ్వుతూ స్వీట్స్ కొని తన ఫ్రెండ్స్కు పంచిపెట్టాడు. వాళ్ళు ఇదేంటని అడిగితే నేను చేసిన ప్రాక్టీస్ U19 వరల్డ్ కప్ ఆడేందుకు సరిపోలేదు, ఇక నుండి మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేసి నేరుగా టీమిండియాకి సెలెక్ట్ అవుతా అని నవ్వుతూ చెప్పాడు. నిజంగా ఇదే సిచ్యువేషన్లో మరొకరు ఉండి ఉంటే ఖచ్చితంగా సెలెక్టర్స్ను బ్లేమ్ చేసేవారు. నాకు టాలెంట్ ఉన్న నన్ను సెలెక్ట్ చేయలేదంటూ
ఫ్రెండ్స్ దగ్గర సింపతి పిండుకునేవారు. కానీ ధోని మాత్రం ఎవ్వరిని బ్లేమ్ చేయకుండా తన ఆట తక్కువగా ఉండడం వల్లే సెలెక్ట్ అవ్వలేదని చెప్పి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ధోని వెనకబడిన ప్రాంతం నుండి రావడం వల్ల అతన్ని కొంతమంది చాలా చులకనగా చూసేవారు. దులీప్ ట్రోఫీలు ఆడేందుకు అవకాశం వచ్చినా కానీ చివరి నిమిషం వరకు అది అతనికి చెప్పకుండా దాచేసి ధోనీకి దెబ్బ మీద దెబ్బ తగిలేలా చేశారు. దీంతో పాన్ సింగ్ గారు తన కొడుకు కెరియర్ పట్ల చాలా ఆందోళనకు గురయ్యారు. క్రికెట్ను పట్టుకుని వేలాడితే జీవితం నాశనమవుతుందని చెప్పి ధోనీని రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్ చేసేందుకు ఒప్పించారు. ధోని కూడా తండ్రి మాటని కాదనలేక ఇష్టం లేకపోయినా సరే దాదాపు 3 ఏళ్ల పాటు ఖరాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఒక టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. అయితే ధోని ఒకవైపు టికెట్ కలెక్టర్గానే పనిచేస్తున్న క్రికెట్పై ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక రైల్వే టీం తరఫున క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా ఈ టైంలోనే అనిమేష్ కుమార్ గంగూలీ గారు ధోనికి అండగా నిలబడి అతనికి ఎంతో సహాయం చేశారు. ఇక ధోని రైల్వేస్ తరఫున ఎంత బాగా ఆడినా కానీ పై స్థాయికి మాత్రం చేరుకోలేకపోయాడు. జాబ్ మరియు క్రికెట్ ఈ రెండింటిని మేనేజ్ చేయలేక ఎన్నో అవస్థలు పడ్డాడు. కానీ చివరికి ఏదైతే అవుతుందని చెప్పి టికెట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక ఫుల్ టైం క్రికెటర్గా తన కెరియర్ను మళ్ళీ రీస్టార్ట్ చేశాడు. అలాగే ఈస్ట్ జోన్ తరఫున తన బ్యాటింగ్ సత్తా చూపించి టాలెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ వింగ్ను అబ్బురుపడేలా చేశాడు. దీంతో ఒక్కసారిగా ధోని కెరియర్ ఒక పెద్ద మలుపు తిరిగింది. నేరుగా ఇండియా ఏ టీంకు సెలెక్ట్ అవ్వడంతో పాటు ఆ లెవెల్లో తను ఆడిన ప్రతి సిరీస్లో కూడా పరుగుల వరద పారించాడు. అనార్థడాక్స్ బ్యాటింగ్ స్టైల్తో టీమిండియా సెలెక్టర్స్నే కాదు అప్పటి క్యాప్టెన్ సౌరవ్ గంగులీని కూడా ఎంతగానో ఇంప్రెస్ చేశాడు. దీంతో 2004 సంవత్సరంలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ కోసం ధోనిని టీంలోకి తీసుకున్నారు. కానీ మొదటి మ్యాచ్లోనే డక్అవుట్, అలాగే తర్వాత కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ఆ సిరీస్ మొత్తం కలిపి కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ అనూహ్యంగా అతనికి ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో మరో అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా సిరీస్ 2 మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి 3వ స్థానంలో బ్యాటింగ్కి పంపారు. ఇక అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్న ధోని వైజాగ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్స్కు చుక్కలు చూపించాడు. 123 బంతుల్లోనే 148 పరుగులు సాధించి తన మొట్టమొదటి సెంచరీని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి మొదలైన ధోని జోరు ఎక్కడా కూడా తగ్గలేదు. 3 ఫార్మాట్స్లో కూడా ఒక రెగ్యులర్ వికెట్ కీపర్గా ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. 2007వ సంవత్సరంలో టీమిండియా క్యాప్టెన్గా మారి మన దేశానికి మొట్టమొదటి T20 ప్రపంచ కప్ను అందించాడు. అలాగే ఎవరి వరల్డ్ కప్ అందని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ 2011 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక బలమైన టీంను తయారు చేశాడు. 28 ఏళ్లుగా మన భారతీయులు కళ్ళు కాయలు కాసలు ఎదురు చూసిన వన్డే వరల్డ్ కప్ను మన టీమిండియాకి అందించాడు. అంతేకాకుండా 2013వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీను మన టీమిండియాకి అందించి ముచ్చటగా 3వ సారి మన టీంను World No. 1 టీమ్గా నిలబెట్టాడు. అలాగే టెస్ట్ క్రికెట్లో క్యాప్టెన్గా మంచి ఫలితాలే సాధించిన ఓవర్సీస్ టూర్లో మాత్రం అనుకున్న రీతిలో విజయాలు వచ్చేవి కాదు. దీంతో ధోని 2014వ సంవత్సరంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా టెస్ట్ క్యాప్టెన్సీతో పాటు తన టెస్ట్ కెరీర్కి కూడా గుడ్ బై చెప్పి వైట్ బాల్ స్పెషలిస్ట్ ప్లేయర్గా మారిపోయాడు. బట్ బ్యాట్ల కొద్ది మన టీమిండియా ఆ తర్వాత వన్డే మరియు T20 వరల్డ్ కప్స్లో నాకౌట్ స్టేజ్ వరకు వెళ్లిన ఛాంపియన్స్గా మాత్రం నిలవలేకపోయింది. దీంతో 2017వ సంవత్సరంలో ధోని పూర్తిగా తన క్యాప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించి ఒక ప్లేయర్గా కొనసాగాడు. ఇక ధోని ఇండియాకి ఎంత చేసినా కానీ ఎప్పుడు కూడా డౌన్ టు ది ఎర్త్ ఉన్నాడు. ఎలాంటి ఆడంబరాలు కోరుకోకుండా ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో 2020వ సంవత్సరంలో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఏ రన్అవుట్తో అయితే తన కెరియర్ను మొదలుపెట్టాడో అదే రన్అవుట్తో తన కెరియర్ను ముగించాడు. ఇక ధోని క్రికెట్లో సాధించిన రికార్డులు మరియు క్యాప్టెన్ కమ్ వికెట్ కీపర్గా అతను చేసిన అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే ఈ వీడియో సరిపోదు, నిజానికి ఒక పుస్తకమే రాయొచ్చు. సో నేనైతే ధోనీకి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోలను చేశాను అండ్ అవి పర్సనల్ రికార్డ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక ధోని ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే 2008వ సంవత్సరంలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. అలాగే ఇప్పటివరకు అన్ని ఐపీఎల్ సీజన్స్ కలుపుకొని 160 కోట్ల కంటే ఎక్కువ శాలరీ తీసుకున్న ధోని ఆల్ టైమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇక 13 సీజన్స్లో యెల్లో ఆర్మీని ముందుండి నడిపించిన ధోని సిఎస్కే టీంకి ఏకంగా 4 ట్రోఫీలు అందించాడు. అలాగే ఆ టీంను ఓవరాల్గా 9 సార్లు ఫైనల్స్కు తీసుకువెళ్ళి మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో ధోని చేసిన అద్భుతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక బ్యాట్స్మెన్గా, వికెట్ కీపర్గా మరియు క్యాప్టెన్గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. టీమిండియాకి ఎలా అయితే ఒక సేవియర్లా మారాడో అదేవిధంగా సిఎస్కే టీంకి కూడా ఒక రక్షకుడిలా మారి ఆ టీంకి అతిపెద్ద ఫ్యాన్ బేస్ని అందించాడు. ఇక ధోని యొక్క పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్పై తన మొదటి సెంచరీ సాధించిన ముందు రోజు ప్రియాంక అనే అమ్మాయిని కలిశాడు అండ్ తన వల్ల ధోనికి లక్ కలిసి వచ్చిందని చెప్పి ఆమెను ఒక అదృష్ట దేవతగా కొలిచాడు. అయితే బ్యాట్ల కొద్దీ ప్రియాంక ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. కానీ ఆ తర్వాత అతని జీవితంలోకి సాక్షి సింగ్ రావత్ రావడం అండ్ ఆమెను 2010వ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరికీ ఒక కూతురు జీవా ధోని 2015వ సంవత్సరంలో పుట్టింది. ఇక ధోని ప్రియాంక చనిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడం కోసం బైక్స్పై ఇష్టం పెంచుకున్నాడు. అండ్ ప్రజెంట్ అతని దగ్గర టాప్ కంపెనీస్ యొక్క ప్రీమియర్ బైక్లు చాలా ఉన్నాయి. ఇక ధోనికి ఇండియన్ ఆర్మీ అంటే చాలా ఇష్టం.
చిన్నతనంలో ఒక ఆర్మీ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. బట్ ఎనీవే, తన కళను నిజం చేస్తూ ఇండియన్ ఆర్మీ అతని లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్తో సత్కరించింది. ఇక ధోని జీవిత కథను నీరజ్ పాండే అనే డైరెక్టర్ ఒక సినిమా రూపంలో చిత్రీకరించి 2016 ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ అనే సినిమాని రిలీజ్ చేశారు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ మరియు పద్మవిభూషణ్ అవార్డులతో అతని సత్కరించింది. ఇక ధోని యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ యాడమ్ గిల్క్రిస్ట్ అండ్ సచిన్ టెండూల్కర్, అలాగే ఫేవరెట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్. సో ఇది గైస్ మన టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోని యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నైస్ డే.